తెలుగు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన పార్టీలు ఎందుకు హాహాకారాలు చేస్తున్నాయి? అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన నాయకులు ఇప్పుడు పెడబొబ్బలు పెట్టడంలో అర్థముందా? నిన్న నియంతల్లా వ్యవహరించిన నేతలు నేడు ప్రజాస్వామ్య జపం చేయడం ఎబ్బెట్టుగలేదా? తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను వ్యక్తిగత కక్షల స్థాయికి దిగజార్చిన ఘనత కేసీఆర్ జగన్లది కాదా? ఈ మాజీ ముఖ్యమంత్రుల సొంత మీడియాలకు ఇప్పుడే విధ్వంసం కనిపించడం విడ్డూరంగా లేదా? తెలంగాణకు చక్రవర్తిలా వ్యవహరించిన కేసీఆర్ ప్రతిపక్షాలను లెక్క చేయకపోవడం వాస్తవం కాదా? రేవంత్ రెడ్డే లక్ష్యంగా నాడు సాగిన వేధింపుల పర్యవసానాలనే కేసీఆర్ కుటుంబం ఎదుర్కొంటోందా? ఫార్ములా 1 రేసుల కేసులో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ తప్పదన్న ఊహాగానాలు నిజమవుతాయా? తెలంగాణ బాపుగా తనను తాను ప్రకటించుకున్న కేసీఆర్ రాజకీయంగా ఎందుకు ఒంటరివారయ్యారు? రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తే రాజకీయంగా ఆయనకెదురయ్యే సవాళ్లేమిటి? ఏపీలో సోషల్ మీడియా సైకోల భరతం పడుతుంటే జగన్ అండ్ కో ఎందుకంత గగ్గోలు పెడుతోంది? ఏపీలో జగన్ అరాచక పాలన ముగిసిన తర్వాత జనం స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడం నిజం కాదా? ఏపీలో 5 నెలల్లోనే ఏదో జరిగిపోయిందన్న జగన్ అండ్ కో ప్రచారాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారా? 30 ఏళ్లపాటు కుర్చీ తనదేనని పగటి కలలు కన్న జగన్ అసెంబ్లీకి ముఖం చాటేయడం పిరికితనం కాదా? నీచ రాజకీయాలకు పాల్పడుతున్న వైసీపీ నేత విజయసాయిరెడ్డి పతనానికి పరాకాష్ఠగా మారారా? ఆంధ్రజ్యోతి MDపై అవాకులు చవాకులు పేలిన విజయసాయి ABNలో లైవ్ చర్చకు సిద్ధమా? రహస్య మంతనాలకు చీకటి ఒప్పందాలకు పేరు మోసిన విజయసాయికి ఆర్కేకు నీతులు చెప్పే నైతికత ఉందా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశ్చిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈరోజు రాత్రి 8:30